హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేటి రోజుల్లో చాలా మందిని వేధించే చర్మ సమస్యల్లో పిగ్మెంటేషన్ కూడా ఒకటి. అందుకే ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో స్కిన్ పిగ్మెంటేషన్ను తగ్గించి ఈవెన్ స్కిన్ టోన్ను మనకు అందించి చర్మాన్ని మెరిసేలా కాంతివంతంగా మార్చే న్యాచురల్ రెమెడీ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీటన్నింటికంటే ముందు అసలు స్కిన్ పిగ్మెంటేషన్ అంటే ఏంటి, మన స్కిన్ అనేది మన చర్మం పిగ్మెంటేషన్కు గురైంది అని ఎలా తెలుస్తుంది, ఈ విషయాలను కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. స్కిన్ పిగ్మెంటేషన్ అంటే చర్మం రంగు మారటం. కొందరికి ఎండలో తిరిగితే వెంటనే చర్మం నల్లబడుతోంది. అంతేకాకుండా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల, కాలుష్యం వల్ల కూడా స్కిన్ అనేది పిగ్మెంటేషన్కు గురవుతుంది. మన చర్మం యొక్క రంగు ముదురు ఛాయలోకి మారినా, లేదంటే మెరుపు పూర్తిగా తగ్గి మచ్చలు పడినా కూడా తేలిగ్గా అస్సలు తీసుకోకూడదు. దీన్నే మనం పిగ్మెంటేషన్గా పరిగణించాలి. ఈ సమస్య ప్రధానంగా మూడు రకాలుగా ఉంటుంది. అదే హైపర్ పిగ్మెంటేషన్, హైపో పిగ్మెంటేషన్ మరియు డీ పిగ్మెంటేషన్. హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఏంటి అనంటే, మన చర్మం పూర్తిగా ముదురు రంగులోకి మారటాన్ని హైపర్ పిగ్మెంటేషన్గా తీసుకోవాలి. అక్కడక్కడ తెల్ల మచ్చలు పడితే దాన్ని హైపో పిగ్మెంటేషన్గా చెప్తూ ఉంటారు. ఇక మన చర్మపు రంగు పూర్తిగా తగ్గిపోతే దాన్ని డీ పిగ్మెంటేషన్గా గుర్తించాలి. ఫ్రెండ్స్, మీ చర్మం యొక్క రంగు కూడా ముదురు రంగులోకి మారటం, లేదంటే చర్మంపై అక్కడక్కడ తెల్ల మచ్చలు ఏర్పడటం, లేదంటే ఉన్నట్టుండి సడన్గా పూర్తిగా మీ రంగు తగ్గిపోవటం, ఇలాంటి లక్షణాలు కనుక మీకు కూడా కనిపించినట్లయితే మీకు కూడా పిగ్మెంటేషన్ సమస్య ఉన్నట్లు మీరు గుర్తించాలి. దీన్ని అసలు తేలికగా తీసుకోకూడదు. ఆడ మగ అని తేడా లేకుండా ప్రపంచం మొత్తంలో స్కిన్ పిగ్మెంటేషన్ సమస్యను చాలా మంది ఎదుర్కొంటూ ఉన్నారు. మన స్కిన్ అనేది పిగ్మెంటేషన్కు గురి కావటానికి చాలానే కారణాలు ఉన్నాయి. వయసుతో పాటు మన చర్మంపై పడే ప్రతికూలతల వల్ల ఈ మచ్చలు ఎక్కువగా మన చర్మంపై ఏర్పడుతూ ఉంటాయి. చర్మం పిగ్మెంటేషన్కు గురి కావటం వల్ల ఎక్కువగా మొటిమలు వ్యాప్తి చెందటం, పుట్టు మచ్చలు ఏర్పడటం కూడా జరుగుతూ ఉంటుంది. కొందరిలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా, మరికొందరికి వంశపారపర్యంగా ఈ పిగ్మెంటేషన్ అనేది ఏర్పడుతుంది. శరీరంలో ఉండే మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఎక్కువగా తయారైతే హైపర్ పిగ్మెంటేషన్కు దారితీస్తుంది. అవి ఒకే చోట పేరుకుపోవటం వల్ల మంగు మచ్చలు వస్తాయి. సూర్యకిరణాల్లోని అతినీల లోహిత కిరణాలు చర్మానికి తగలటం వల్ల ఈ ప్రక్రియ జరుగుతుంది. ఆ సమయంలో మెలనిన్ ఎక్కడైతే ఉండిపోతుందో అక్కడ ఈ మచ్చలు తయారవుతాయి. జీవక్రియ సమస్యలు, పోషకాహార లోపం, అధిక ఉష్ణోగ్రత, కాలుష్యం ఇలాంటి కారణాల వల్ల కూడా మన శరీరం పిగ్మెంటేషన్కు గురవుతోంది. స్కిన్ పిగ్మెంటేషన్ను తగ్గించుకోవడం కోసం మార్కెట్లో చాలానే మెడికేషన్స్ ఉన్నాయి. కానీ వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా స్కిన్ పిగ్మెంటేషన్ను తగ్గించుకోవాలి అనంటే మనం న్యాచురల్ మెథడ్స్ని మాత్రమే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వీటి ద్వారా మాత్రమే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం మన పిగ్మెంటేషన్ను తగ్గించుకోవచ్చు. అలాంటి ఒక అద్భుతమైన న్యాచురల్ రెమెడీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, కేవలం 3 ఇంగ్రీడియంట్స్ని మాత్రమే ఉపయోగించి మనం మన స్కిన్ పిగ్మెంటేషన్ను తగ్గించుకోవచ్చు. అందులో మన మొదటి ఇంగ్రీడియంట్ బంగాళాదుంప, 2వ ఇంగ్రీడియంట్ బియ్యం పిండి, 3వ ఇంగ్రీడియంట్ అలోవెరా జెల్. ఇప్పుడు ఈ మూడింటిని ఉపయోగించి మన రెమెడీని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక మీడియం సైజ్ బంగాళాదుంపను తీసుకుని పై తొక్కను మొత్తాన్ని తీసేయండి. తరువాత వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, బంగాళాదుంప మన చర్మంపై పిగ్మెంటేషన్ను తగ్గించేందుకు అద్భుతంగా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో స్టార్చ్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే స్కిన్ లైటనింగ్ ప్రాపర్టీస్ కూడా బంగాళాదుంపలో ఉన్నాయి. ఇవి మన చర్మంపై ఉన్న యాక్నే స్కార్స్ను, డార్క్ స్పాట్స్ను తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా హైపర్ పిగ్మెంటేషన్ను తగ్గించేందుకు బంగాళాదుంప చాలా బాగా సహాయపడుతోంది. మంచి న్యాచురల్ గ్లోయింగ్ స్కిన్ను మనకు అందిస్తోంది. మన చర్మాన్ని డీప్గా మాయిశ్చరైజ్ చేసి డ్రై అవ్వకుండా కాపాడుతుంది బంగాళాదుంప. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న స్లైసెస్ లాగా బంగాళాదుంపను కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు మరొక ఫ్రెష్ బౌల్ని తీసుకుని అందులో 1.5 టీ స్పూన్ వరకు బియ్యపు పిండిని యాడ్ చేయండి. ఫ్రెండ్స్, బియ్యపు పిండి మనందరికీ చాలా ఈజీగా అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్.
బియ్యపు పిండిలో అబ్జార్బింగ్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన చర్మంపై ఉన్న ఎక్సెస్ ఆయిల్ ని రిమూవ్ చేసేందుకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. చర్మంపై ఉన్న ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ అవ్వటం వల్ల మన చర్మంపై పోర్స్ అనేవి క్లాగ్ అవ్వకుండా ఉంటాయి. అంటే చర్మ రంధ్రాల్లో మురికి మృత కణాలు పేరుకుపోకుండా ఉండాలి అనంటే బియ్యపు పిండిని మనం మన చర్మానికి ఉపయోగించాలి. చర్మంపై ఉండే మృత కణాలని తొలగించి చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసేందుకు బియ్యపు పిండి సహాయపడుతుంది. అలాగే ఇందులో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ మన చర్మంపై వచ్చే ముడతలను తగ్గించి మనల్ని యవ్వనంగా కాంతివంతంగా మెరిపించేలా చేసేందుకు బియ్యపు పిండి ఉపయోగపడుతుంది. ఈ విధంగా 1.5 టీ స్పూన్ బియ్య పిండిని బౌల్లో తీసుకున్న తర్వాత ఒక అలోవెరా ప్లాంట్ ని మనం తీసుకోవాలి. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మీకు వీలైతే సహజ సిద్ధమైన అలోవెరా జెల్ ను ఈ రెమెడీ కోసం ఉపయోగించడానికి ప్రయత్నించండి. నేచురల్ అలోవెరా జెల్ ను మనం ఉపయోగించడం ద్వారా మన చర్మాన్ని ఇంకా ఎక్కువగా అందంగా మెరిపించుకోవచ్చు. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా అలోవెరా లీఫ్ ను తీసుకుని రెండు వైపులా ఎడ్జెస్ ను కట్ చేయండి. తర్వాత అలోవెరా పై లేయర్ ను కూడా కట్ చేసి అలోవెరా జెల్ ను దాదాపు 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు బౌల్ లో యాడ్ చేయండి. అలోవెరా అలాగే దానిలో ఉన్న గొప్ప ఔషధ గుణాల గురించి, అవి మన చర్మానికి చేసే మేలు గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మన చర్మాన్ని డీప్ గా మాయిశ్చరైజ్ చేస్తుంది. అలోవెరాలో యాంటీ ఆక్సిడెంట్స్, ఎంజైమ్స్, వైటమిన్స్ ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి మన చర్మంపై ఉన్న యాక్నే స్కార్స్, డార్క్ స్పాట్స్ ను తగ్గిస్తాయి. చర్మాన్ని స్మూత్ గా అందంగా మార్చేందుకు అలోవెరా జెల్ ఉపయోగపడుతుంది. ఈ విధంగా 2 నుంచి 3 టీ స్పూన్ల అలోవెరా జెల్ ను కూడా యాడ్ చేసి బియ్యపు పిండిని అలాగే అలోవెరా జెల్ ను బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయటం వల్ల మంచి క్రీమీ టెక్స్చర్ ఉన్న పేస్ట్ మనకి తయారవుతుంది. ఇక ఇప్పుడు మన రెమెడీ తయారైపోయింది. ఇలా తయారు చేసుకున్న ఈ రెమెడీని మనం ఎలా ఉపయోగించాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ రెమెడీని మీరు ఉపయోగించడానికి ముందు మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవటం వల్ల మన చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. ఇలా గోరువెచ్చని నీళ్లతో వాష్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప స్లైస్ ఒకటి తీసుకోవాలి. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా బంగాళాదుంప స్లైస్ ను మీ చర్మం ఎక్కడైతే పిగ్మెంటేషన్ కు గురైందో ఆ ప్రదేశంలో స్మూత్ గా మసాజ్ చేస్తూ బంగాళాదుంప రసాన్ని చర్మానికి అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 5 నిమిషాలు బంగాళాదుంపను మీ ముఖంపై స్క్రబ్ చేస్తూ ఉండండి. 5 నిమిషాలు స్క్రబ్ చేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాలు గ్యాప్ ఇవ్వండి. ఆ తర్వాత తయారు చేసుకున్న బియ్యపు పిండి మిశ్రమంలో ఒక బంగాళాదుంప స్లైస్ ను తీసుకుని డిప్ చేయండి. ఇప్పుడు ఈ బంగాళాదుంప స్లైస్ ను తీసుకుని స్కిన్ పిగ్మెంటేషన్ కు గురైన ప్రదేశంలో స్మూత్ గా స్క్రబ్ చేస్తూ చర్మానికి క్రీమ్ ను అప్లై చేయండి. ఈ విధంగా బియ్యపు పిండి అలాగే అలోవెరా జెల్ రెండింటినీ కలిపిన మిశ్రమాన్ని చర్మానికి 2 నుంచి 3 నిమిషాలు బాగా అప్లై చేసుకుని తర్వాత 20 నిమిషాల వరకు ప్యాక్ ను ఆరనివ్వండి. 20 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో చర్మాన్ని వాష్ చేసేసుకోండి. ఈ విధంగా ఈ ప్యాక్ ను మీరు 2 రోజులకు 1 సారి అంటే వారంలో 3 సార్లు అప్లై చేసుకోవచ్చు. ఒక్క వారంలోనే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటే రెగ్యులర్ గా ఈ రెమెడీని మీరు ఫాలో చేయొచ్చు. పిగ్మెంటేషన్ తగ్గిపోవటం మాత్రమే కాకుండా చర్మంపై ఉన్న డార్క్ స్పాట్స్, యాక్నే స్కార్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ముఖంపై పింపుల్స్ కూడా రావు. చర్మం చాలా స్మూత్ గా క్లియర్ గా తయారవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా స్కిన్ పిగ్మెంటేషన్ సమస్యలతో, చర్మంపై ర్యాషెస్, ఇన్ఫెక్షన్స్ ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే ఈ రెమెడీని ఈ రోజు నుంచే ఫాలో అవ్వటం మొదలు పెట్టండి. మంచి క్లియర్, స్పాట్లెస్, గ్లోయింగ్ స్కిన్ ను పొందండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.